రేపే ధనయోగ ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన ఈరోజు ఈ మంత్రాన్ని నలభై సార్లు పఠిస్తే కోరింది ఏదైనా మీ చేతికి రావాల్సిందే ఎంతో మహిమ కలిగిన ఆ మంత్రం ఏమిటి ఏ విధంగా పఠించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి ఇక విషయంలోకి వెళ్తే వేదాలలోని మంత్రాలకు ఎంతో శక్తి ఉంటుంది అయితే ఆ మంత్రాలు ఎవరైనా సరే మనసుతో పఠిస్తే వాటి ఫలితాన్ని తప్పక పొందుతారు గొల్లవాడైన సామాన్య యువకుడు మహాకవి కాళిదాసుగా ప్రసిద్ధి చెందాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మంత్రాలకు ఎంతటి శక్తి ఉందో అని అయితే ఈ మంత్రం అనేది కొన్ని విశిష్ట రోజులలో పఠిస్తే వాటికి మరింత ఫలం దక్కుతుంది సాధారణ రోజుల్లో లభించే ఫలం కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా లభిస్తుంది అయితే రేపు ధనయోగ ఆదివారం ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం కనిపించి ఏకైక ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యభగవానుడు ఈ సృష్టిలో జీవరాశులు సక్రమంగా తమ మనుగడ సాగిస్తున్నాయి అంటే అందుకు ప్రధాన మూలం సూర్యభగవానుడే అంతటి తేజరూపుడైన సూర్యుని ఆదివారం పూజిస్తే మీకు ఆయురారోగ్యాలు లభించడమే కాదు ధనాభివృద్ధి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి ఈ లోకాలకు వెలుగును ప్రసాదించేది సూర్యభగవానుడు ఈ లోకాలన్నీ తన భుజస్కందాలపై మోస్తుంది భూదేవి మనకు వాక్కుని జ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతీదేవి ఈ మంత్రాన్ని నలభై సార్లు పఠించడం వల్ల ఈ ముగ్గురి దేవతల అనుగ్రహం మీపై ఉంటుంది మీ జాతక దోషాలు తొలగి మీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి కాబట్టి రేపు ధనయోగ ఆదివారం నాడు తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించి ఆ సూర్యభగవానుడి అనుగ్రహానికి పాత్రులు కండి సరే ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ